వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. हेलो फ्रेंड्स, हाय, वेलकम टू अवर चैनल टुडेज हेल्थ एंड ब्यूटी. पसुपु अनेदी आरोग्यानिकी चाला मुख्यमैनदी. रोजु पसुपुनी इप्पुडु नेनु चेप्पे विधंगा वाडटं वल्ल एन्नो प्रयोजनालु कलुगुतायी. कडुपुलो मंट चाला अनारोग्यालकु दारितीस्तुंदी. आ मंटतो पोराडेंदुकु पसुपु चक्कगा उपयोगपडुतुंदी. प्रजलु दीन्नि कूरल्लो, स्मूतीलु, शेकुल्लो वेसुकुंटारु. मार्केट्लो पसुपु टाब्लेट्लु अंदुबाटुलो उन्नायी. మరి పసుపుని రోజు ఎంత మోతాదులో వాడవచ్చు, టాబ్లెట్ మంచిదా, పొడి మంచిదా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. మీరు పసుపు టాబ్లెట్లు వాడుతున్నట్లయితే అందులో కర్క్యూమిన్ ఎంత మోతాదు ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. శరీరంలోని అధిక వేడిని, కడుపులో మంటను తరిమి కొట్టాలి అంటే రోజు 500 నుంచి 1000 మిల్లీగ్రాముల కర్క్యూమిన్ అవసరం. ఒక టీ స్పూన్ పసుపులో దాదాపు 200 మిల్లీగ్రాముల కర్క్యూమిన్ ఉంటుంది. పసుపు నాణ్యతను బట్టి కర్క్యూమిన్ మోతాదు కాస్త ఎక్కువ తక్కువగా ఉంటుంది. అది ఎంత కావాలో లెక్కలేసుకొని పసుపు టాబ్లెట్లు వాడటం చాలా తేలిక. కానీ టాబ్లెట్లు వేసుకున్నంత మాత్రాన అవి సంపూర్ణంగా సమస్యను పరిష్కరించలేవు. ఎందుకంటే కడుపులో మంటను తగ్గించేందుకు కర్క్యూమిన్ ఒక్కటే సమర్థంగా పనిచేయలేదు. అందువల్ల పసుపుని కూరలు, కాఫీ, స్మూతీలలో కలిపి తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే పసుపుని నల్ల మిరియాల పొడితో కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తాయట. ఎందుకంటే పసుపుతో కలిసిన మిరియాల పొడి అధిక వేడిని శరీరం పీల్చేసి కారకంలా పనిచేస్తుంది. ఈ కారణంగానే చాలా పసుపు టాబ్లెట్ల తయారీలో మిరియాల పొడిని కూడా కలుపుతున్నారు. అయితే మార్కెట్లలో లభించే ఉత్పత్తుల విషయంలో జాగృతగా ఉండాలి. ఉదాహరణకు పసుపుతో తయారైన స్నానపు సబ్బులో 20 గ్రాముల చక్కెర, ఇతర పదార్థాలు ఉంటాయి. ఈ చక్కెర వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం కంటే ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని ఈ పసుపు టాబ్లెట్స్ అనేవి వాడాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పసుపు వల్ల ఉపయోగాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.